హలో ఆల్ ఎవరైతే ఆన్లైన్లో మనీ ఎన్ చేయాలనుకుంటున్నారో అది కూడా రిఫర్ చేసి ఇక్కడ కోసం ఈ వీడియో అయితే సో మనం ప్రీవియస్గా ఒక వీడియో తెచ్చేసాము సో అప్ స్టాక్స్ సేమ్ అలానే ఇప్పుడు ఐసీఐసీ డైరెక్ట్ యాప్ అనమాట సో ఇందులో కూడా పర్ రిఫర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది సో నేను ఇచ్చే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ మీరు లింక్ నొక్కితే మీకు డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ పేజ్ని చూసారా సో ఈ పేజ్కి అయితే మీరు వస్తారు సో ఇక్కడ మీరు ఈ ఆర్ఎం పార్ట్నర్ సంథింగ్ కోడ్ అయితే ఉంటుంది సో ఆ కోడ్ అనేది నాది సో మీరు కనుక నా లింక్ యూజ్ చేస్తే అక్కడ నా కోడ్ డిస్ప్లే అవుతుంది అనమాట సో మీరు ఇక్కడ ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ప్రొసీడ్ క్లిక్ చేయండి ఏం టచ్ చేయకుండా నెక్స్ట్ ఇక్కడ మీ పాన్ కార్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేయాల్సి వస్తుంది సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు సో ఇక్కడ మీకు ఐసిఐసి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే అదే సెలెక్ట్ చేసుకోండి లేదనుకుంటే అదర్ బ్యాంక్ ఏదైనా పెడతాం కాబట్టి సో అదర్ బ్యాంక్ అనేసి సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ సో ఇక్కడ మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను కోటక్ బ్యాంక్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ మీకు ఇక్కడ మీకు పాస్బుక్ ఫోటో అయితే అవసరం లేదు సో మనం ప్రీవియస్గా వీడియోలో అయితే అప్ స్టాక్స్లో ఏంజిల్ బింగ్ వీటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పటికీ రిఫర్ అయితే ఉంది సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను మీరు ట్విట్టర్ సారీ టెలిగ్రామ్లో అయితే మీరు నన్ను డౌట్స్ అయితే అడగచ్చు సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ అన్నీ చేసిన తర్వాత అంటే మీ అకౌంట్ నెంబర్ కావచ్చు ఐఎఫ్ఎస్సి కోడ్ సేవింగ్స్ అకౌంట్ ఇట్లా అన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నన్ను నాకు యూజర్ ఐడి ఇక్కడ ఇస్తాను సో అక్కడి నుంచి మీరు అయితే నన్ను కాంటాక్ట్ అయితే అవచ్చు మీ డౌట్స్ తెలియజేసుకోవచ్చు సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తుంది ఒకటి రూపాయి అయితే మీ బ్యాంక్లో వేస్తుంది క్రెడిట్ చేసి సో ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే ఆల్ డీటెయిల్స్ కరెక్ట్ అనేసి ఫస్ట్ చెక్ బాక్స్ స్టిక్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సిగ్నేచర్ అయితే మీ యొక్క అంటే మీరు ఒక వైట్ పేపర్లో సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేయండి అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ న్యూ డీమెట్ ఐసిఐసి డిమెట్ అకౌంట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ యూజింగ్ ఎగ్జిస్టింగ్ అనేసి ఉంది కదా సో అది మనకు ఆల్రెడీ ఉంటే అది సో మనకు లేదు కొత్తగా చేస్తున్నాం ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి సో ఇక్కడ మీరు ఇవన్నీ చదువుకునేసి యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ మీద డైరెక్ట్గా ట్యాప్ చేసేస్తే కూడా ఏం నో ప్రాబ్లం ఇక్కడ మీరు అవన్నీ చదివాల్సినట్టు ఉంటుంది సో యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ క్లే చేయండి అండ్ గుర్తుంచుకోండి మీరు ఇక్కడ ఫస్ట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అది వచ్చేసి మీ ఆధార్ యొక్క మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట సో ఇక్కడ ఎస్ మీద ట్యాప్ చేసేసి ప్రొసీడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ కంగ్రాచులేషన్స్ యూ గాట్ ఏ ఫ్రీ స్టాక్ అని అయితే డిస్ప్లే అయితే అవుతుంది మనం లో కూడా ఇదే సేమ్ అయితే మనకు డిస్ప్లే అయితే అయి ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే మన డీటెయిల్స్ అంటే మన ఫాదర్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ మన గురించి మనం సింగిల్ మ్యారీడా అండ్ నెక్స్ట్ చూసుకుంటే మేలా జెండర్ ఫీమేల్ ఆర్ సమ్థింగ్ ఉంటుంది కదా సో అదే ఎంటర్ చేసేసింది నెక్స్ట్ ఇక్కడ మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేయండి సో ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ సెల్ఫ్ మీ ఈమెయిల్ ఐడి సంథింగ్ ఏవే అడుగుతుంది అవన్నీ ఎంటర్ చేయండి సో నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ టూ ఆప్షన్స్ నో పెట్టాల్సి వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మీరు స్టూడెంట్ ఏంది ఆక్యుపేషన్ ఇవన్నీ ఉంటుంది వన్ ల్యాక్ బి బిఫో బిలో అయితే పెట్టండి అండ్ ఈమెయిల్ ఐడి మీద సెలెక్ట్ చేసుకోండి కింద నో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు సో ఇవన్నీ చదివేసి ఒకసారి చేయండి అండ్ ఇక్కడ మనకు మనం ఫొటోస్ పెద్దగా ఏం అప్లోడ్ చేయము అంటే పాన్ కార్డ్స్ ఫొటోస్ ఇవన్నీ ఏమి జస్ట్ మనం ఒక సిగ్నేచర్ ఫోటోని అప్లోడ్ చేసాం అంతే సింపుల్గా అయితే ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ మనం ఈ ఆప్షన్ చూసారు కదా సో ఇండియన్ మన ఇక్కడ టూ ఆప్షన్స్ నో నో అయితే పెట్టాల్సి వస్తుంది అండ్ కింద వచ్చేసి నేను అదర్ అయితే పెట్టాను నేను ఎక్కడి నుంచి పెట్టుబడి పెడతాను అనేది నా ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేసి అయితే అడుగుతున్నాడు మీరు ఏదైతే ఉండదో అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు మీకు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ మీరు అంటే మొబైల్లో చాలా మంది యూజ్ చేస్తాం కాబట్టి అంటే అకౌంట్ ఓపెనింగ్ సో మొబైల్ మీద క్లిక్ చేసి అక్కడ నుంచి మాకు ఒక ఎస్ఎంఎస్ లింక్ వస్తుంది సో ఆ లింక్ ఇక్కడ చూసారా సో ఈ లింక్ కాపీ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ కాపీ ఎందుకు చేసుకోమంటాను అంటే మీకు ఈ లింక్ గూగుల్ క్రోమ్లో పనిచేయదు ఇక్కడ మీరు చేయాల్సింది ఐపీవీ వెరిఫికేషన్ సో కెమెరా అయితే ఇక్కడ ఓపెన్ అవ్వదు సో నా ట్రై చేశాను సో అందుకోసం మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫైవ్ ఫాక్స్ యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ముందే సో దాన్ని ఓపెన్ చేసి అక్కడ ఎస్ఎంఎస్కి వచ్చిన లింక్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు కింద సెర్చ్ ఆర్ అడ్ ఎంటర్ అడ్రస్ నుంచి చూసారు అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది సో పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి సో ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఒక్కొక్కసారి కొద్దిగా లేట్గా కూడా ఓపెన్ అవుతుంది గుర్తుంచుకొని ఫైవ్ ఫ్యాక్స్లో వర్క్ అవుతుంది సో ఇక్కడ స్టార్ట్ అనేసి ఉంటుంది సో స్టార్ట్ నొక్కిన తర్వాత ఫస్ట్ ఫైవ్ సెకండ్స్ మీ యొక్క మీ ఫేస్ని అది ఈ వీడియోలాగా తీస్తుంది ఫైవ్ సెకండ్స్ నెక్స్ట్ ఫైవ్ ఇంకొక నెక్స్ట్ అంటే ఈ వీడియో తీసిన తర్వాత ఏమవుతుందంటే విధంగా అయితే అవుతుందంటే ఇంకొక ఫోటో క్యాప్చర్ చేయమంటుంది క్యాప్చర్ చేస్తే ఇది మీ ఫోటోస్ క్యాప్చర్డ్ అనేది చూపించేస్తుంది సో నెక్స్ట్ మళ్ళీ అగైన్ గూగుల్ క్రోమ్కి అయితే రండి మీరు క్లోజ్ చేయొద్దండి ఇక్కడ నెక్స్ట్ చెక్ స్టేటస్ కొట్టిన తర్వాత మీ మెయిల్ ఐడి అంటే ఆటోమేటిక్గా కన్ఫర్మ్ చేసుకుంటుంది ఇక్కడ మెయిల్ ఐడికి ఓటీపీ కోసం గెట్ ఓటీపీ వెరిఫై చేయడం కోసం సో మీకు ఓటీపీ అనేది మెయిల్కి వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే యూజర్ ఐడి మనకు మొబైల్ నెంబర్ అడిమెల్ ఐడి అండ్ పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవాలి ఇక్కడ కొత్తది అండ్ ఇవి సెట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడ లాస్ట్ స్టెప్ ఈ సైన్ సో ఇక్కడ ఐ యాక్సెప్ట్ అండ్ ఈ సైన్ అనేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి మీ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఆధార్తో లింక్ అయిందో అదే ఇక్కడ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్లో ఇక్కడ మనకు ఓటీపీ అయితే ఆ నెంబర్కే వస్తుంది సో ఇది కూడా నాకు ఒక లేట్గా అయింది ప్రాసెస్ అనేది సో ఒక్కోసారి అవ్వదు సో మీ డౌట్లు ఏమైనా ఉంటే నన్ను ఖచ్చితంగా టెలిగ్రామ్కి వచ్చి అడగండి సో ఈ వెబ్సైట్కి అయితే వస్తారు మీరు నెక్స్ట్ అక్కడ చెక్ బాక్స్ టిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి సో సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక ఓటీపీ అనేది మీకు వస్తుంది సో ఓటీపీ మొబైల్ నెంబర్ దాంతో లింక్ చేసి ఉంటారు కదా ఆధార్తో సో ఆ మొబైల్ నెంబర్కి లింక్ వస్తు ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేయండి వెరిఫైడ్ అయితే అయిపోతుంది సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే స హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సెటప్ సక్సెస్ఫుల్ అని వస్తుంది రెఫరెన్స్ నెంబర్ సంథింగ్ అండ్ ఇవి అయిపోయిన తర్వాత ప్రాసెస్ మీ మెయిల్కి అయితే ఒక వన్ అవర్ ఆ టూ అవర్స్ తర్వాత డైరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఒక టూ మెయిల్స్ వస్తుంది ఫస్ట్ సెటప్ ది సంథింగ్ వస్తుంది అండ్ సెకండ్ మెయిల్ వచ్చేసి ఈజ్ నౌ యాక్టివ్ అని వస్తుంది అప్పుడు మీరు ఐసీఐసీఐ డైరెక్ట్ అనేసి ప్లేస్టోర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడి నుంచి లాగిన్ అయితే ఇక్కడ యాక్సెస్ కోడ్ అనేసి ఉంటుంది యూపీఐ పిన్ ఎలా అయితే ఉంటుందో గూగుల్ పేకి అట్లా మరి రెండు ఏదో ఒకటి మీరు ఎంటర్ చేసుకోండి అండ్ మీ రిఫరల్ సెక్షన్ ఏ విధంగా అయితే ఉంటుంది పెండింగ్లో అయితే ఇట్టా డైరెక్ట్గా అయితే అమౌంట్ అయితే బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది అండ్ అప్ స్టాక్స్ ఏంజెల్ బ్రోకింగ్ ఐసీఐ క్రెడిట్ డైరెక్ట్ ఏ అప్లి ేషన్స్ కింద మీరు రిఫర్ చేయాలనుకుంటే ఇక్కడ చూడొచ్చిన ప్రూఫ్స్ అనేవి అండ్ మీరు నన్ను కాంటాక్ట్ అయితే మీ నీకు ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్